హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా నేను వినాయక చవితి చాలా వ్లాగ్స్ పెట్టా. ఇక ఇవాళైతే లాస్ట్ వ్లాగ్ వినాయక చవితి సంబంధించి. ఇదైతే మాత్రం వినాయక నిమజ్జనం వడోదరాలో ఎలా అయిందో మొత్తం మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనకంటే వైజాగ్లో బీచ్ ఉంటుంది, చక్కగా వెళ్ళి వినాయకుడిని బీచ్లో అనుపుతాం. కానీ ఇక్కడ వడోదరాలో బీచ్ లేదు కదా, అసలు ఏం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం అనేది జరుగుతుంది అని నేను చాలా క్యూరియస్గా అయితే వెళ్ళాను. ఇక వెళ్తూ వెళ్తూ నాకు అక్కడ కనిపించిన బొమ్మల్ని ఎలా అయినా వీడియో తీసి పెట్టాలని అనిపించింది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనలాగా 5 డేస్కో 7 డేస్కో 9 డేస్కో చేయరు. చాలా మట్టిగా ఒక 99% 11 డేస్కే చేస్తారనమాట. సో ఆ 11th డే అనేది చాలా వరకు ఇక్కడ హాలిడేస్ ఉంటాయి, ఆఫీసెస్ అన్నీ క్లోజ్ ఉంటాయి, మాకు కూడా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు, ఇంకా రోడ్స్ అన్నీ బంద్ ఉంటాయి. మనం ఒక ఈవినింగ్ టైం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ నెక్స్ట్ డే తెల్లవారుజామున వరకు రోడ్స్ మీదకి వెళ్ళలేమన్నమాట, అంత క్రౌడింగ్ ఉంటుంది. రోడ్స్ అంతా కూడా వినాయకుడి బొమ్మలతో నిండిపోయి ఉంటాయి. ఇక వడోదర అనేది ముంబైకి చాలా దగ్గర, మహారాష్ట్రకు చాలా దగ్గర. సో ఇక్కడ మరాఠీ వాళ్ళ పాపులేషన్ చాలా ఉంటుంది. ఇంకా మనకి తెలిసిందే కదా, ఇండియాలో వినాయక చవితి అందరికన్నా బాగా చేసుకున్న వాళ్ళు మరాఠీ వాళ్ళే. సో ఆ మరాఠీ వాళ్ళు అనేది ఈ నిమజ్జనం అప్పుడు ఎక్కువ మంది కనిపిస్తారనమాట. వాళ్ళు చేసేటట్టు మనం వినాయక చవితి అయితే అస్సలు చేయడం, అంత బాగా చేస్తారు. నేను వెళ్ళడం చాలా లేట్ అయింది. 11:30కి నేను ఇంటి నుంచి బయలుదేరాను, అంటే 12:00కి వెళ్ళాను. అసలు 12:00 అక్కడ ఉన్న క్రౌడ్ ఇమాజినబుల్ అంతే. ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ అంతా కూడానా బొమ్మలే ఉన్నాయి, ఇంకా ప్లేస్ కూడా లేదన్నమాట అలా ఉంది. అందులో కొన్ని పర్సనల్గా నాకు చాలా నచ్చిన వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. దీనికి ముందు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అందులో నేను వడోదరాలో ఉన్న కొన్ని ఫేమస్ బొమ్మల దగ్గరికి అయితే వెళ్ళి అన్నీ చూశాను. బట్ ఇక్కడున్న విగ్రహాలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. నేనైతే వడోదరాలోని సూర్సాగర్ లేక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. సూర్సాగర్ లేక్ చాలా ఫేమస్. ఇందులో ఒక బంగారపు శివుడి విగ్రహం ఉంటుంది, నాకు తెలిసి ఒక 100 ఫీట్ వరకు ఉంటుంది. లేక్ మధ్యలో ఆ విగ్రహం ఉంటుంది అన్నమాట. అక్కడైతే నేను స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నాకు చెప్పడం అది ఎక్కడైతే నిమజ్జనం స్పాట్ ఉందో ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 2 కిలోమీటర్స్ స్ట్రెచ్ అంతా కూడా వినాయకుడులే ఉన్నాయి. ఇంకా అది ఒక సైడ్. వాళ్ళు వినాయకుడిని ఏంటంటే తీసుకొచ్చేటప్పుడు కొంచెం క్లియర్గా ఉండాలి అని చెప్పేసి డిఫరెంట్ రూట్స్ ఇచ్చారు, ఆ రూట్స్లో మాత్రమే వెళ్ళాలి. నేను వెళ్ళింది అది ఒక రూట్ అన్నమాట. నేను నా ముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా మట్టి బొమ్మలే. చూడ్డానికి మన వైపు అయితే ఇలాంటి కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు, కానీ ఇవన్నీ కూడా మట్టి బొమ్మలే. మట్టి బొమ్మలు ఇంత అందంగా చేయడం అంటే నాట్ ఎ సింపుల్ థింగ్. నాకైతే చాలా నచ్చాయి. ఆ 2 కిలోమీటర్ స్ట్రెచ్ నాకు దాటడానికి బండి వేసుకొని వెళ్ళాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది జస్ట్ 2 కిలోమీటర్ స్ట్రెచ్ దాటడానికి. అది కూడా నేను చాలా తిట్లు తిన్నాను. అప్పటికే ఫుల్ ఫ్లడ్డింగ్ ఉంది, పక్క పక్క నుంచి వీడియో తీసుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళాను అన్నమాట. Thank you.
ఫైనలీ మేము ఎక్కడైతే అకోటాలో ఉంటుంది, అకోటా బ్రిడ్జ్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడైతే నిమజ్జనం చేస్తారని చెప్పి నాకు నా ఫ్రెండ్స్ చెప్పారనమాట. ఇక్కడ లోకల్లో ఉండే ఫ్రెండ్స్ అక్కడికైతే వచ్చాం, కానీ నాకు ఎక్కడ ఆ ప్లేస్ అనేది కనిపించట్లేదు. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను కానీ ఇక్కడ నిమజ్జనం చేసేది ఏం కనిపించట్లేదు. బొమ్మలన్నీ వెళ్తూనే ఉన్నాయి, మనం నడుస్తూ ఉంటే ఉన్నాయి, అసలు ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారా అనుకున్నా. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాం. అక్కడ వరకే వెహికల్స్ని అలౌ చేస్తారు, ఆ తర్వాత వాక్ వెళ్ళాలని చెప్పారు. సరే తీరా 2 కిలోమీటర్స్ వాక్ వెళ్ళాక తెలిసింది అక్కడ వెహికల్స్ కూడా అలౌ చేస్తున్నారు వేరే రూట్లోంచి అని చెప్పి. ఎంతకీ రావట్లేదు, ఎంత వెళ్ళినా కూడా రావట్లేదు, అసలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే లాస్ట్కి ఒక ప్లేస్ దగ్గరకు అయితే వచ్చాము, కొంచెం కనిపించింది, అంటే కొన్ని క్రేన్స్ కనిపించాయి, విగ్రహాలని లిఫ్ట్ చేసినట్టు కనిపించింది. సరే ఎక్కడికో దగ్గరకు అయితే వచ్చామని చెప్పి ఆ నిమజ్జనం స్పాట్కి అయితే ఫైనల్గా మేము వెళ్ళాం. ఇక ఆ నిమజ్జనం స్పాట్ ఏంటంటే ఒక పెద్ద లేక్ లాగా డిగ్ చేశారు, దాంట్లోని తార్పాలు వేశారు, ప్లాస్టిక్ షీట్స్ లా వేసి మొత్తం వాటర్తో నింపేశారనమాట. వాటర్తో నింపేసి ఒక టెంపరీ లేక్ లాగా క్రియేట్ చేశారు. నేను అదే ఫస్ట్ టైం చూడ్డం, నాకంటే వైజాగ్లో ఇలా తీసుకెళ్ళి మన బీచ్లో ముంచేస్తాం అంతవరకే తెలుసు. ఇలా ఒక టెంపరీ లేక్ సెటప్లో చేసి దాంతో చుట్టుపక్కల అట్లీస్ట్ ఒక 15-20 క్రేన్స్ పెట్టారనమాట, అక్కడ కూడా ఫ్లడ్డింగ్ అవ్వకూడదని చెప్పేసి. అక్కడ వచ్చి బొమ్మ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ క్రేన్తో లిఫ్ట్ చేసి లోపల ముంచేస్తారు, మునిగాక ఏదైనా వేస్ట్ అనేది ఉంటే అప్పటికప్పుడే అది పక్కకు కూడా తీసేస్తున్నారు. కానీ మొత్తంలో ఉన్న వైబ్ ఉంది చూడండి, అల్టిమేట్. నేను వెళ్ళినందుకు పర్సనలీ చాలా ఎంజాయ్ చేశాను. ఆ 2 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏదైతే బండి మీద వెళ్ళడము, ఆ తర్వాత ఇంకో 2 కిలోమీటర్స్ నేను నడవడము, ఆ వైబ్ అనేది డిఫరెంట్ ఉంది. మీకైతే ఇంకా నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకోండి, నేను థరోలీ ఎంజాయ్ చేశాను ఇదైతే మాత్రం. అండ్ లాస్ట్కి 10 రోజుల తర్వాత 11వ రోజు వినాయకుడిని పంపించినప్పుడు నేనైతే ప్రతి సంవత్సరం ఏడుస్తాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది. తీసుకొచ్చినప్పుడు ఎంత ఆనందంగా తీసుకొస్తామో, కానీ పంపించేటప్పుడు అంతకన్నా ఎక్కువ బాధపడుతూ పంపిస్తాం. వినాయకుడు పర్సనలీ నా ఫేవరెట్ గాడ్ కూడాను. అలా వినాయకుడిని తీసుకెళ్ళి ఆ వాటర్లో ముంచేస్తుంటే నా కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి, చాలా బాధ వేసింది. బట్ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే, మళ్ళీ ఇవన్నీ జరగాలి అంటే. ఓవరాల్గా ఆ నైట్ నేను అక్కడ స్పెండ్ చేసింది, ఆల్దో ఆ 2 కిలోమీటర్స్ నడవడం కానీ లేదా ఇబ్బంది అయినా కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వెళ్ళినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మా వడోదరాలో జరిగిన వినాయక నిమజ్జనం మీకోసం ఈ వీడియోలో పెట్టా. మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బై.